ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ప్రజలకు కావలసిన కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మార్కాపురం ఆర్డీఓ శేషరెడ్డి అన్నారు. పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్, టీటీడీ కళ్యాణ మండపం, రైతు బజార్ ఏర్పాటు చేయడానికి ఆయా ప్రాంతాల్లోని స్థలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ అదిమూలపు సురేష్ ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్థానిక పశు సంవర్ధక శాఖ కార్యాలయం ఆవరణలోని స్థలాన్ని, పుల్లల చెరువు రోడ్డులో శిథిలావస్థకు చేరిన ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. స్థలాల గురించి రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్కాపురం కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్ కాబట్టి నేను అక్కడ ఆ రోజు అక్కడే ఉండిపోయాను. ఎప్పుడైనా కానీ ఇక్కడ మీకు జనరల్ లేదు కానీ ఎస్టీసీ మార్కాపురం కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్ మార్కాపురం కాబట్టి మా మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ రిపోర్ట్ పంపించారు వీటికి సంబంధించి. మళ్ళీ ఏంటంటే నా దగ్గర పంపిస్తే టూ ఆర్టీఓ ద్వారా పంపించారు కాబట్టి నేను కూడా ఒకసారి ఎంఆర్ఓ పంపించినటువంటి గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉందో చూసి నేను కూడా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పంపించాను.